హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చాత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మన చాత్రి వ్లాగ్స్లో మంచి మంచి వీడియోస్ చూస్తూ ఉంటాం కదా. ఈరోజు కూడా మీ ముందుకి ఒక అద్భుతమైన వీడియోతో వచ్చేసాను. మనం ఈ బ్లాగ్లో అతి పురాతనమైన 1200 సంవత్సరాల క్రితం కట్టినటువంటి అతి ప్రాచీన శివాలయాల్లో ఒక్కటైనటువంటి మరుందీశ్వరాలయాన్ని చూస్తున్నాం. ఇక్కడి స్వామి మహాత్రిపురసుందరి సమేతంగా ఔషధీశ్వరుడిగాను, మరుందీశ్వరుడిగాను, పాల్వన్ననాథరుగాను, అముదీశ్వరుడిగాను, వేదపురీశ్వరుడిగా కొలువై ఉన్నారు. మరి ఈ టెంపుల్ ఎక్కడుందంటే చెన్నైలోని తిరువాన్మూరులో ఉంది. సాక్షాత్తు వాల్మీకి మహర్షి, అగస్త్యుడు, మార్కండేయ మహర్షి, భారద్వాజ మహర్షి, హనుమంతుడు కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకున్నారట. ఇక్కడ వాల్మీకి రామాయణాన్ని రాస్తూ స్వామిని దర్శించుకుంటూ ఉండేవారట. అందుకనే ఈ ఏరియానంతా కూడా తిరు వాల్మీకియూర్ అనేవారట. అది కాలక్రమేణా తిరువాన్మియూర్గా పేరు పొందింది. ఇక్కడ స్వామిని తమిళ ప్రజలందరూ మరుందీశ్వరుడిగా పిలుచుకుంటారు. తమిళంలో మరుందు అంటే మందు, అంటే ఔషధము అని అర్థంట. ఈ స్వామి అందుకే పశ్చిమాభిముఖంగా స్వయంభూగా ఉండి ఆరోగ్య ప్రదాతగా ఉండి ప్రజల్ని రక్షిస్తూ ఉంటారు. ఈ టెంపుల్ 274 అతి ప్రాచీనమైన శివాలయాల్లో ఒక్కటన్నమాట. దీన్ని పల్లవులు నిర్మిస్తే 11th సెంచరీలో చోళులు బాగా డెవలప్ చేశారట. చోళుల తర్వాత విజయనగర రాజులు కూడా దీన్ని బాగా డెవలప్ చేశారని చెప్తారు. ఇప్పుడు మనం చూస్తోంది తూర్పు రాజగోపురం. తూర్పు రాజగోపురంలోంచి మనం లోపలికి ఎంటర్ అయితే చూసారా, రూఫ్ మీద స్థల పురాణాన్ని తెలియజేసే రకరకాల శివుడి బొమ్మలన్నీ చిత్రీకరించుంటాయి. ఈ టెంపుల్ 1 ఎకరా విస్తీర్ణంలో ఉండి పశ్చిమ రాజగోపురం ఈసీఆర్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. ఈ టెంపుల్ తిరువాన్మూర్ బస్టాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ టెంపుల్లో స్వామి మనకి త్యాగరాజ స్వామిగాను, మరుందీశ్వరుడిగాను, అలాగే నటరాజ స్వామి రూపంలోనూ 3 రూపాల్లో మనకి దర్శనమిస్తారు. పైన రూఫ్ మీద చూసారా కామధేను బొమ్మ ఉంది. కామధేనుకి స్వామికి కూడా రిలేషన్ ఉంది. అది వీడియో చూస్తూ తెలుసుకుందాం. రూఫ్ మీద ఉన్నటువంటి బొమ్మలు చూసుకుంటూ కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి స్వామివారిది పుష్కరిణి ఉంటుంది. ఈ స్వామి పుష్కరిణిలో చేపలు పెద్ద పెద్దవిగా ఉండి భలే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. వచ్చిన భక్తులందరూ వీటికి మరమరాలు వేస్తూ ఉంటారు. అలాగే టెంపుల్ బయట వైపున ఇంకొక పెద్ద పుష్కరిణి ఉంటుంది. శివరాత్రి అప్పుడు తెప్పోత్సవం స్వామికి బయట ఉన్న పుష్కరిణిలోనే చేస్తారు. అక్కడ మీరు బాగా గమనించి చూడండి, ఒక కొంగ చేపల కోసం దొంగజపం భలే చేస్తుంది. ఇక రైట్ సైడ్న కల్చరల్ ప్రోగ్రామ్స్ జరగడానికి ఆడిటోరియం ఉంటుంది. రండి మనం మెయిన్ టెంపుల్ని చూసేద్దాం. వెళ్ళే దారిలో డోనర్స్ లిస్ట్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారో చూసారా. మిగతా వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. మా చాతలి బ్లాగ్స్ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ముందు విజయ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదురుగుండా కుడివైపున త్రిపురసుందరి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ నేను మీకు ప్రదక్షిణ మార్గంలో టెంపుల్ మొత్తం చూపిస్తాను, చూస్తూ ఉండండి. అలాగే కొన్ని ఫోటోగ్రఫీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నాకు ఏ మేర వీలైతే ఆ మేర మీకు టెంపుల్ అంతా చూపిస్తాను. మొట్టమొదట విజయాలను ఇచ్చే విజయ గణపతి దర్శనం చేసుకుని పక్కనే ఉన్న 36 కాళ్ళ మండపంలో ఉన్నటువంటి త్యాగరాజస్వామిని ఫస్ట్ దర్శనం చేసుకుని ఆ తర్వాత లోపల ఉన్నటువంటి మెయిన్ డేటి మరుందీశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుంటారు భక్తులు. ఇప్పుడు మీరు చూసేదే మరుందీశ్వర స్వామి గర్భగుడి. ఈ లోపలే స్వామి 2వ రూపమైన నటరాజస్వామిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామి 3 రూపాల్లో దర్శనం ఇస్తారని చెప్పాను కదా, అందులో మొదటి రూపం త్యాగరాజస్వామి. ఈ త్యాగరాజస్వామి పేరే మన పాటల త్యాగయ్యకి కూడా పెట్టారు. ఆ కథంతా వేరే ఉంది, అది వేరే బ్లాగ్లో చూద్దాం. ఇప్పుడు స్వామికి పాల్వన్ననాథర్ అనే పేరు, కామధేనుకి స్వామికి మధ్య రిలేషన్ ఏంటో చూద్దాం. ఒకప్పుడు కామధేనువు వశిష్ఠ మహాముని యొక్క యాగానికి పాలు సమయానికి తీసుకురాలేదుట. కోపం వచ్చిన ఆయన, ఓ కామధేనువు, నువ్వు సాధారణ ఆవుగా భూమి తిరుగు అని చెప్పి శపించారు. అప్పుడు కామధేనువు నా పాపాన్ని నివృత్తి ఏంటి అని అడిగితే, భూమి మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జమ్మి చెట్టు కింద ఒక శివుడున్నాడు, ఆయనకి నీ పాలతో అభిషేకం చేస్తే నువ్వు మళ్ళా తిరిగి దేవతావుగా మారుతావు అని చెప్పారట. అప్పుడు కామధేనువు ఈ స్వామికి పాలతో అభిషేకం చేసిందట. అదే సమయంలో వాల్మీకి కూడా స్వామిని పూజించడానికి వచ్చారట. అది చూసిన కామధేనువు భయపడిపోయి స్వామి మీద కాలు వేసిందట. అప్పటి నుంచి ఇక్కడ మరుందీశ్వర స్వామి మీద కామధేనువు యొక్క కాలిముద్రలు కూడా ఉంటాయి. అలాగే అప్పటి నుంచే స్వామిని పాల్వన్ననాథర్ అని పిలిచారట. అందుకే ఈ ఆలయంలో స్వామికి కేవలం పాలతో మాత్రమే అభిషేకం చేస్తూ ఉంటారు. పాలాభిషేకం మాత్రమే చేయించుకుని పాలంత తెల్లగా కనిపించే ఈ స్వామిని పాల్వన్ననాథర్ అని పిలుస్తారు. తమిళంలో పాల్ అంటే పాలు అని అర్థం, అలాగే వన్నం అంటే వర్ణము అని అర్థం. ఈ విధంగా కామధేను యొక్క శాపాన్ని పోగొట్టి స్వామి పాల్వన్ననాథర్గా పేరు తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం పశ్చిమరాజగోపురం వైపు వెళ్తున్నాం. పశ్చిమరాజగోపురం వైపు వెళ్ళే దారిలోనే మనకి గోశాల కూడా కనిపిస్తుంది. ఈ గోవుల నుంచి వచ్చే పాలతోనే స్వామికి అభిషేకాన్ని నిర్వహిస్తారన్నమాట. ఇక్కడ ఆలయంలో రోజు గోపూజ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే పొద్దున 5:30 నుంచి సాయంత్రం 9 వరకు ఓపెన్లో ఉంటుంది. పశ్చిమరాజగోపురం చూపించే ముందు మీకు ఒక అద్భుతమైన స్వామి లీలని చెప్తాను. ఒకప్పుడు స్వామి తూర్పాభిముఖంగా ఉండేవారట. అయితే అప్పయ్య దీక్షితులు అనే ఒక దీక్షితారు స్వామిని రోజు దర్శించుకోవడానికి వచ్చేవారట. అప్పుడు చెన్నైలో విపరీతంగా వరదలు రావడం వల్ల తూర్పు రాజగోపుర మార్గం మూసుకుపోయిందట. అప్పుడు అప్పయ్య దీక్షితుల వారు పశ్చిమ రాజగోపురం వైపు వచ్చి, స్వామి మిమ్మల్ని నేను దర్శించుకోలేకపోతున్నాను, నాకు దర్శనం ఇవ్వండి అని ఏడిచారట. అప్పుడు అప్పయ్య దీక్షితుల వారి కోసం సజ్జోజాతలింగంగా పశ్చిమముఖంగా స్వామి తిరిగి దర్శనమిచ్చారట. ఇక అప్పటి నుంచి స్వామి పశ్చిమాభిముఖంగానే పూజలు అందుకుంటున్నారు. ఇక వెస్ట్ రాజగోపురం 5 అంతస్తులతో శివలీలలు చెక్కబడిన శిల్పాలతో కలర్ఫుల్గా భలే ఉంటుంది. వెస్ట్ రాజగోపురం నుంచి మనం బయటికి వెళ్తే ఈసీఆర్ రోడ్లో ఆపోజిట్గా ఈ గోపురానికి మనం ఆదికవి వాల్మీకి టెంపుల్ని కూడా చూడొచ్చు. వాల్మీకి టెంపుల్ చూసేశారు కదా. ఇప్పుడు నేను మళ్ళా స్వామి ఔషధీశ్వరుడిగా మరుంధీశ్వరుడిగా ఎలా పేరు తెచ్చుకున్నారో చెప్పేస్తాను. పశ్చిమ రాజగోపురం నుంచి లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి ఈ క్షేత్రం యొక్క క్షేత్ర వృక్షం జమ్మి చెట్టుని చూడొచ్చు. దీన్నే మనం శమీ వృక్షం అంటాం కదా. ఈ వృక్షం కిందే అగస్త్య మహామునికి శివుడు ఔషధాల గురించి ఆయుర్వేద శాస్త్రం గురించి బోధించారట. అప్పటి నుంచి ఇక్కడ స్వామి మరుంధీశ్వరుడిగాను ఔషధీశ్వరుడిగాను పిలువబడుతూ అందరికీ ఆరోగ్యకారకుడుగా ఉన్నారు. వెస్ట్ రాజగోపురం నుంచి టెంపుల్ వ్యూ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక మనం ప్రదక్షిణం పూర్తి చేసుకుంటూ ప్రసాదం షాప్ మీదుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ అమ్మవారు త్రిపురసుందరి అమ్మవారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, త్రిపురసుందరి అమ్మవారు అంటే సాక్షాత్తు లలితామాత. ఇక్కడ అమ్మవారు సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఒకవైపున సరస్వతీమాత, మరోవైపున లక్ష్మీమాత అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. అమ్మవారు ఇక్కడ దక్షిణాభిముఖంగా మనకి దర్శనమిస్తారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే మనం శరభేశ్వరుణ్ణి అలాగే యోగ నరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఇంకా మనం చివరిగా దర్శించుకునే స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతంగా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ శివరాత్రి, స్కందషష్ఠి, గణేష్ చతుర్థి వేడుకలు బాగా జరుగుతాయి. ఇక చివరిగా మనం బయట ఉన్నటువంటి తెప్పోత్సవం జరిగే పెద్ద కొలను చూసేద్దాం, పదండి. ఈ కొలంలోనే స్వామికి శివరాత్రికి తెప్పోత్సవం జరుగుతుంది. ఆ టైంలో ఇక్కడ ఇసుకేస్తే రాలినంత జనం ఉంటారనమాట. ఇది చెన్నైలోని తిరువాన్మూరులో ఉన్నటువంటి అత్యంత మహిమాన్వితమైన మరుంధీశ్వర టెంపుల్ బ్లాగ్. నాకు తెలిసిన అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఒకసారి ఈ బ్లాగ్ చూసి నచ్చితే మా చాతలీ బ్లాగ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈసారి చెన్నై వస్తే తప్పకుండా ఈ స్వామిని దర్శనం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.